వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ ఉప ఎన్నికతో ఈ డివిజన్లో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ నుండి అనిశెట్టి మురళి భార్య సరితను బరిలోకి దించగా బీజేపీ నుంచి సంతోష్ రెడ్డిని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే టీడీపీ ఈ పోటీలో పాల్గొనమని తేల్చి చెప్పింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంది. గతంలో టీఆర్ఎస్ కు చెందిన ఈ కార్పొరేటర్ స్థానాన్ని తామే దక్కించుకోవాలని టీఆర్ఎస్ ఛాలెంజ్ గా ఉంది. ఈ క్రమంలో మిగతా పార్టీల నుంచి పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకోవాలన్న టీఆర్ఎస్ ఆశకు బీజేపీ చెక్ పెట్టేసింది. ఈ క్రమంలో తమ సిట్టింగ్ స్థానాన్ని తామే కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. సుమారు 2000 మహిళలతో భారీ ర్యాలీగా వెళ్లి అనిశెట్టి సరిత నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు దాస్యం విజయ్ భాస్కర్, బోయినపల్లి రంజిత్, బోడడిన్నా, సిరంగి సునీల్, తాడిశెట్టి విద్యాసాగర్, మిడిదొడ్డి స్వప్న, నల్ల స్వరూపారాణి, పార్టీ నాయకులు ఉడతల సారంగపాణి, రహీం మున్నీసాతో పాటు కార్యకర్తలు కార్పొరేట్ పరిధిలో ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అవుతారు తప్పకుండా. అంటే బీజేపీ వాళ్ళు కూడా గట్టి నమ్ముకుతున్నారు కదా, మేమే విన్ అవుతామని చెప్పేసి వాళ్ళు ఇలాంటి గట్టి పోటీ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ గురించి మాకు తెలియదు కానీ సత్తాకైతే తప్పకుండా గెలుస్తుంది అని మాకు నమ్మకం, గట్టిగా నమ్ముతాను. 40-50 ఏళ్ళు అభిమానం మీద గెలిపిస్తాం ఆయనను, ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. చేసిండు చాలా, మేము కూడా రోడ్లు లేకుండా ఎన్నో పేదలకు ఇల్లు లేకుండా ఇల్లు కట్టించిండు, అన్ని సహాయాలు చేసిండ తప్పకుండా మా సర్తక్కడ గెలవాలని కోరుకుంటున్నాం. గెలుస్తుంది కూడా మాకు ఆ నమ్మకం కూడా ఉంది. పాటిపోటీ జిల్లా అనిశెట్టి మురళి గారికి మంచి నేమ్ ఉన్నది, అనిశెట్టి మురళి గారికి మంచి నేమ్ ఉన్నది. పాటిపోటీ జిల్లాలో కొన్ని మంచి పనులు చేశాడు, దాన్ని బట్టి కన్ఫర్మ్. సరిత గారు తప్పకుండా, వాళ్ళ భర్తకు ఏదైతే మెజార్టీ వచ్చిందో దానికన్నా ఎక్కువ మెజార్టీతో ఆమె తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే ఆమె భర్త 1700 చిల్లర మెజార్టీతో గెలిచారు, ఈరోజు 2500 మెజార్టీతోటి గెలవబోతున్నాము. ఎందుకంటే హత్య రాజకీయాలకు అతను బలైండు, ప్రజలందరూ గమనించారు, ఇప్పుడే చూసాం మనం అందరము. మరి మహిళలు ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చారు, మరి యువకులు కూడా వచ్చారు, చాలా మంచి టీం ఉంది ఆయనకు. తప్పకుండా సరిత గారు గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక వితంతుతోటి లేడీ కదా నేను మగవారిని గెలుస్తానని చెప్పి అనుకున్నాడు, అది తప్పు. ఎందుకంటే వాళ్ళు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి వాళ్ళకు అనేది వాళ్ళు ఒకసారి లెక్క బేరేజ్ చేసుకోవాలి. ఇక్కడ నిల్చున్నది టీఆర్ఎస్ పార్టీ ఒక వితంతురాలకు అండగా, వాళ్ళ కుటుంబానికి అండగా పార్టీ మీ ఎంబడి ఉన్నదని చెప్పి చూపిస్తందుకే ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా పోటీ ఉండే, కానీ అందరినీ కూడా మరి వినయ్ అన్న గారు, ఎమ్మెల్యే గారు అందరినీ సమన్వయపరిచి ఈ టికెట్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఇవ్వటం జరిగింది. తప్పకుండా మరి ప్రజలందరూ కూడా గమనిస్తారు ఎవరితోటి న్యాయం జరుగుతుంది, ఎవరు ఇక్కడ మేయర్ ఉన్నారు, ఎవరు డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఎవరు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక్క సీటు గెలిస్తే వాళ్ళు ఏదో మేయర్ అయ్యేది. తెలంగాణ సాధించుకున్నాక ఉద్యమైన అయినటువంటి కేసీఆర్ గారు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి అయి అతను అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు దిక్కుల నుంచి కూడా తను ముందుకు తీసుకుపోతున్నటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఎప్పుడైనా ఏ క్షణానైనా మనకు ఎన్నికలు వచ్చినా కానీ ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ గెలుపని నేను ధీమా వ్యక్తం చేస్తాను. మీరు ఆల్రెడీ చూస్తున్నారు ప్రజాధవన వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ డివిజన్ నుండి ప్రత్యేకంగా 2000 మహిళలు కదిలారు. ఈ మహిళలు చూశాక మీకు ఎలా నమ్మబుద్ధవుతుంది? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీదే విజయం. కేసీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు దాస్యం వినయ్ భాస్కర్ గారు అని చేస్తున్న అభివృద్ధి పదంలో ఆ జనమందరు నడుస్తున్నారు, ఆ సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. ఎన్నిక మరి ఇది కొనిపించుకునేటువంటి ఎన్నిక కాదు. ఇది ఇంతకుముందున్నటువంటి కార్పొరేటర్ అనిశెట్టి మురళి గారు అకాల మరణం చెందడం వల్ల, అతని కలిసి దుండగులు పొడి చంపడం వల్ల వచ్చినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికను మరి అన్ని పార్టీలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది, వ్యతిరేకమని చెప్పాను. ఇప్పుడు సోదరి అనిశెట్టి సరితకు టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీకి వెళ్ళి. ఒకవేళ కనుక పార్టీలు కనుక ఇవ్వకుండా ఉన్నట్టు ఉంటే ఈమెను భారీ మెజార్తో గెలిపించుకోవడానికి మేము రెడీగానే ఉన్నాము. కాకపోతే హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించడం అవుతుందని చెప్పని వాళ్ళని మేము
సాగేయబడుతున్నాము. ఇప్పుడు కూడా 31 తారీఖు వరకు కూడా వాళ్ళను కలిగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 20 లక్షల్లో కూడా బారు మీదని గెలిపిస్తామని చెప్పని ఆశిస్తున్నాము.